राज्यांग निर्माता डॉक्टर बीआर अंबेडकर गारी निवासमैना राजगृहंपै दाड़ी चेसिन वारिनी कठिनंगा शिक्षिंचालनी माल सामाजिक वर्ग नायकुलु डिमांड चेस्तू ఎల్లారెడ్డిపేట मंडल केंद्रंलोनी अंबेडकर विग्रहं वद्द निरसन व्यक्तं चेशारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్ర రాజధాని ముంబైలో కొందరు దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నివాసం రాజగృహంపై దాడి చేసి రాజగృహాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। ఎస్సీ ఎస్టీ బీసీల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడని అటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఇల్లు రాజగృహంపై దాడి అంటే అది రాజ్యాంగం మీద మానవ హక్కుల మీద దాడి చేసినట్లేనని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో మాల సామాజిక సంఘ నాయకులు ఎడ్ల రాజకుమార్ కరికే శ్రీను రొడ్డా రామచంద్రము రేసు జగన్ సుంకరి శంకర్ కొత్త భానుప్రకాష్ ఎడ్ల సందీప్ కొర్రి ప్రమోద్ రేసు నరసింహులు కొప్పలి రమేష్ బుర్కా ధర్మేందర్ రేసు శ్రీధర్ బుర్కా మెగారాజు లింగాల నీలేష్ రేసు శ్రీధర్ రేసు గణేష్ రాజేందర్ తదితరుల నాయకులు పాల్గొన్నారు। జై భీమ్ జై జై భారత్। మొన్నటి రోజు మహారాష్ట్రలోని డాక్టర్ బాబాసాహెబ్ రాజగృహం మీద దాడి చేసినటువంటి మత్తన్మాదులను శిక్షించాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి దళితులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। మతన్మాద శక్తులల జాగృత మతన్మాద శక్తులు ఏమంటాయంటే ఈ దేశానికి శ్రీరాముడే రక్ష అంటారు, కానీ శ్రీరాముడు రక్ష కాదు, డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష అని మేము భావిస్తూ ఉన్నాం। ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం ఏదైనా చేసినట్టే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే పారదోలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ అందరం ఐక్యంగా ఉండి ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించకపోతే మనకు మనగడ లేదని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను। మనకు ఈ దేశంలో రక్షణ ఏదైనా రక్షణ ఉందంటే భారత రాజ్యాంగమే రక్షణ, భారత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే మనకు రక్షణ తప్ప ఈ రాముడు కాదు, రాముని యొక్క సిద్ధాంతాలు కావని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జై భీమ్ జై భారత్ జై ఫూలే। महाराष्ट्र में दादर राजगृह पैन को मे मतोन्मा दाड़ी ఎల్లారెడ్డిపేట मंडल केन्द्र मे तीव्र खंडा मरी राजगृह पै दाड़ी अने केवल राजगृह का प्रती दलित जाति बिड पैन जरूरी नीन सदर्भेना प्रति दाड़ जी राजगृह पैन का दलित जात राज पैन दाड़ चुका भावस्ना ఖండిస్తున్నాం। ఇటు ఎవరైతే దీనికి పాటుపడ్డారో వారిని వెంటనే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ తొందరగా స్పందించి వారిని అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను। అదేవిధంగా మరి ఈరోజు రాజగృహంపై దాడి అనేది ఒక గృహంపైనే కాకుండా ప్రతి దళిత జాతి బిడ్డపైన జరిగిందని ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను। అదే ఈరోజు యొక్క దళిత జాతి బిడ్డ ఏదైనా చిన్న పొరపాటు చేస్తే అతను 24 గంటల్లో తీసుకెళ్లి చెరసాల్లో వేసి ఇష్టం వచ్చిన విధంగా చిత్రహింసలు చేసి పెడుతున్నారు। మరి ఈ దుర్ఘటన జరిగి ఇప్పటికీ 15 రోజులు కట్టిన ఇటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేకపోవడానికి దీని ఆంతర్యం ఏమిటో ఇప్పుడు మేము ఇక్కడ ఎల్లారెడ్డి మండల తరఫున మీకు సవాల్ విసురుతున్నాం। మీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం అని ఉంటే ఈరోజు వాళ్ళని మన ఎవరైతే దీన్ని దాడికి పాల్పడరు వారిని పట్టి కటకటల వెనుక తొక్కి వారికి కఠినంగా శిక్షించాలని మరి ఎల్లారెడ్డిపేట మాల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। మరియు దీనికి ఒక పిలుపు మేరకే వచ్చి ఇంతమంది సమావేశమై ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై భారత్ జై ఫూలే।